హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చాలా ఈజీ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఎర్లీ మార్నింగ్ పిల్లల క్యారేజీలో కూడా చేయొచ్చండి. అంత ఈజీగా చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి కాదు, చపాతీ, బిర్యానీ, పులిహార అలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటేబుల్లో రారాజు వంకాయ. అయితే ఆలస్యం ఎందుకు, మీకు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వేరుశనగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా అనాస పువ్వు, 5 లవంగ మొగ్గలు, 3 యాలక్కాయలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, 2 కొబ్బరి ముక్కలు తీసుకోండి. మనం కట్ చేసి ఉంచుకున్న 2 ఉల్లిపాయలు, వీటన్నిటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. మనం తీసుకున్న వంకాయల్ని ఇలా గుత్తుల్లా కట్ చేసుకుని ఆ వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేయండి. వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులోకి వంకాయలు ఫ్రై అయ్యేలా కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుందాము. సౌండ్ భలే వచ్చింది కదండి, నాకు ఆ సౌండ్ ఇష్టం. వంకాయలన్నీ ఇలా యాడ్ చేసుకుని మూత క్లోజ్ చేసి ఉంచుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఒక 15 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. వంకాయలు చూడండి, ఫ్రై అయినాయి కదా, ఇలా కొద్దిగా ప్రెస్ చేసి చూడండి, బాగా ఫ్రై అయినాయో లేదో తెలుస్తుంది. చూడండి, మెత్తగా అయిపోయినాయి కదా, అంటే వంకాయలు మనకి రెడీ అయినట్టే. వీటన్నిటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుని ఉంచుకుందాం. గుత్తి వంకాయ కూరకి ఇలా లేతగా చిన్నగా ఉన్న వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, వంకాయలు భలే ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు అదే నూనెలో మనం గ్రేవీ కూడా తయారు చేసుకుందాం. మనం ముందుగా తీసుకుని ఉంచుకున్నాం కదా మిక్సీ జార్లో, ఆ గ్రేవీ మొత్తాన్ని అదే ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఈ గ్రేవీని బాగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి, లేదంటే మాడిపోద్ది. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. మొత్తం టేస్ట్ అంతా ఈ గ్రేవీలోనే ఉంటుందండి. ఈ గ్రేవీ బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూడండి, గ్రేవీ బాగా ఫ్రై అయింది కదా, అంటే ఆయిల్ గ్రేవీ సెపరేట్ అయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోండి. ఈ వంకాయలు గ్రేవీ బాగా కలిసే విధంగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 5 మినిట్స్ ఈ రెండింటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ ఎక్కువైనా అవసరం లేదండి, ఆల్రెడీ గ్రేవీ ఫ్రై అయింది, వంకాయలు కూడా ఫ్రై అయినాయి కదా. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి, 10 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిందండి. చూడండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయింది కదా. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పక్క పార్శ్వంలో ఉన్న మంగగారికి అయితే నేను చేసే గుత్తి వంకాయ కూర చాలా ఇష్టం అండి. పొగడతలతో నాకు ఆకాశానికి నచ్చినేసేస్తారు ఆవిడ గుత్తి వంకాయ కూర తిన్నాక. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈజీ రెసిపీ గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.